వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం అయా. ఈ సమయంలో ఆరాధన ప్రారంభించుండగా నీ సన్నిధితో నుంచి దీవించమని అడుగుచున్నాం అయా. లైవ్ కార్యక్రమం ద్వారా, అలాగే సంఘానికి వచ్చిన వారి ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కలిసి ప్రార్థన చేయవారిగా, కలిసి స్తుతించేవారిగా, ఆరాధన జరిగించేవారిగా చేయండి ఆయన. ఇదిగో తండ్రి, ఈ దినాన ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు. గడిచిన రోజులన్నీ కాపాడేవు నాయన. ఈ 2020 సంవత్సరంలో ఆగస్టు నెల 16వ తారీఖు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క దినాలు జరుగుతున్న ఆరాధన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మేము పాటలు పాడుచున్నగా మీరు ఆలకించండి తండ్రి. స్థుతుల మీద ఆశీనులు అవ్వండి నాయన. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగే మన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మా బిషప్ అయ్య గారికి, అమ్మగారికి అయ్యా మీరు తోడుగా ఉండి, చైర్మన్ అయ్య గారికి నాయన, ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, నా తండ్రి కారల్ డేవిడ్ కొమ్మానపల్లి అయ్య గారు, సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారికి తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. బిషప్ సాయి గారిని బట్టి వందనాలు తండ్రి. దేవదాస్ అయ్య గారిని బట్టి, ఎలిషారాజ్ అయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి నీకు వందనాలు ప్రభువా. రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే డిస్టిక్ ఎల్లర్స్ని బట్టి స్తోత్రాలు. సంఘ కాపర్లందరిని బట్టి వందనాలు తండ్రి. నాయన నిశ్చయముగా మమన్న గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో పనిచేస్తున్న దైవజనులందరినీ కూడా బలపరిచి, కాపాడి, దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని రక్షించునాయన తండ్రి. నీకు వందనాలు వేస్తాయా. దైవ సేవకులు, ఆయా డినామినేషన్స్లో పనిచేస్తున్న దైవజనులందరినీ కూడా బలపరచండి ప్రభువా. అయా ఆయా రీతిలుగా మీడియా ద్వారా వాక్యం అందిస్తున్న మీ దాసులను బలపరిచి వాడుకోండి నాయన. పాటలు పాడుచున్న వారిని, వాయిద్య సహకారాన్ని అందిస్తున్న వారిని ఆరోగ్యం ఆదరణతో నింపండి ప్రభువా. మంచి కార్యాలు జరిగించండి. వచ్చిన వారందరిని బలపరచు. రాలేక ఇంటి దగ్గరే ఉంటూ లైవ్లో వాక్యం వింటున్న వారిని దీవించు. ఆయురారోగ్యాలు దయచేయి ప్రభువా. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. పాట పాడి ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను
ఆరాధనతో దేవుని కనపరుదాం. చక్కగా దేవుడిని దైవ ధ్యానంలో దేవుని కనపరచండి. లైవ్ ద్వారా దేవుని సన్నిధిలో కలిసి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు. మరి అనేక మంది అరకు నుండి రాజు బ్రదర్ వారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మాతో కలిసి ఆరాధించండి. అలాగే గృహాల దగ్గరుండి మంచిగా కలిసి ఆరాధించుతున్న సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలండి. వారు వారి దగ్గర ఉన్నటువంటి హోమ్ థియేటర్లకి కనెక్షన్ ఇచ్చుకొని మరి మందిరంలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మరి చక్కగా దేవుని ఆరాధిస్తున్న కుటుంబాలను బట్టి కూడా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఏసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినను
దావీదు మహారాజు అన్నాడు, నీవిచ్చిన మాట చొప్పున నీ కృపను ఆదరించునుగాక, నీవిచ్చిన మాట చొప్పున నీ సేవకునికి మేలు చేయుచున్నా, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించండి ప్రార్థన చేస్తున్నాడు. నీ వాక్యాలను బ్రతికిస్తుందని దేవుని కనపరుస్తున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని సంగమా కృంగిపోవాలి. మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ కాయములు మాన్పెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 37:17 ఈ చక్కని మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ కాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అని 37:17 దేవుడు బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పొందిన గాయాలు మన కోసం శాపబడుతున్నాయి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా హల్లెలూయా. దర్శిస్తున్న దేవా,
పరిశుద్ధ వాక్యముల నుంచి కీర్తన గ్రంథము 74వ కీర్తన 12వ వచనం నుండి చివరి వరకు పాస్టర్ గారు వచ్చి నేను చదువుతలే రైట్ అందరు లేచి నిలబడదాం ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలండి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు మాతో కలిసి లైవ్ లో ఉన్న వారి వాక్యం పలకండి పురాతన కాలం మొదలుకొని దేవుడు నాగా రాజై ఉన్నాడు దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసిదివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టిదివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టిదివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి పగలు నీదే రాత్రి నీదే
సూర్య చంద్రులను నీవే నిర్మించుదివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసేదివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోట్లు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా, నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వాణిని అవమానముతో వెనుకకు మరలనీయకుము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవా, లెము నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించుచు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. ఆమెన్. దైతం అందరికి కూర్చుందాం. ఈ చక్కని కీర్తన భాగం ఆసాబు దైవ ధ్యానం కీర్తన. ఆయన ఈ 12వ వచనంలో దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే అని చెప్తున్నాడు. ఆయనే అంటే ఆయనే. దేవుడికి స్తోత్రం. దేవుడే మనకు మహారక్షణ కలుగు చేసేది, గొప్ప రక్షణ. దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని కాపాడునుగాక. ఎందుచేత? ఈ సృష్టికర్త మహాదేవుడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేదివి. ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దాస్యములో నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును రెండుగా చేసిన దేవుణ్ణి గణపరుస్తున్నాడు ఆసాపు. దేవునికి స్తోత్ర. మనం కూడా దేవుడు చేసిన కార్యాలని, దేవుడు చేసిన ఉపకారములను, మన పూర్వీకులకు పితరులకు చేసినటువంటి వాటిని గుర్తు చేసుకుంటూ ఈనాడు మాకు దయచే ప్రభు వాటి గొప్ప కార్యాలు మా జీవితంలో కూడా చేయనాయనా అని అడిగి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అరణ్యవాసులకు ఆహారంగా దేవుడు జలములలో భుజంగములను, శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరం యొక్క శిరస్సు నీవు ముక్కలుగా గొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. ఎవరికి ఎక్కడ ఆహారం ఇవ్వాలో అక్కడ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. బుగ్గలను, నదులను పుట్టించాడు. హల్లెలూయా. నీటి బుగ్గలను పుట్టించినవాడు, నదులను ప్రవహింపచేసినవాడు మన దేవుడు. ఆమేన్. నిత్యము ప్రవహించు నదులను, జీవనదులు అంటారు కదా, వాటిని ఇంకా చేసినవాడు ఆయననంట. కావాలంటే ప్రవహింపచేస్తాడు, వద్దనుకుంటే ఇంకా చేస్తాడు. చూడండి 16వ వచనం. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. ఆమేన్ చెప్దా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము యొర్దాను నదిని దేవుడు ఆరుగొట్టేశాడు యెహోషువ కాలంలో. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి సూర్యుడు చంద్రుడు కూడా దేవుని నిర్మాణమే. కాబట్టి ఈ యొక్క సృష్టి అంతా దేవుని ఆధీనంలో ఉంది. కాబట్టి దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు ఆసాపు. ఆ తర్వాత ఆయన్ని ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరిని ఎవరు ఆయన్ని ఆయన మీద లేస్తున్నారో, ఎవరు అల్లరి చేస్తున్నారో, వారి గురించి కూడా దేవునితో చెప్తా ఉన్నాడు. ఆ రోజుల్లో అలాగా దేవునితో ఆయన మాట్లాడాడు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దేవునితోనే చెప్పాలి, కానీ ఎవరితో కూడా పోట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం. ఎవరితో వ్యాజ్యం ఆడకూడదు. దేవునికే మనం చెప్పాలి. ఎందుకంటే సృష్టికర్తే మనకు న్యాయాధిపతి, సృష్టికర్త మన యొక్క రక్షకుడు. మనము ఏదైనా వ్యాజ్యం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకుంటే దేవుడే నెమ్మది కలుగు చేస్తాడు. గొడవలు పడితే రోజు రోజుకి నిప్పు రాజుకున్నట్టుగా గొడవలు రాజుకుంటూనే ఉంటాయి. కాబట్టి అది అంత మంచిది కాదు. మన నాలుక నిప్పు లాంటిది, మన మాట అగ్ని లాంటిదిగా అయిపోయి, వరదూసిన కత్తుల్లాగా అయిపోయి మరి గొడవలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి అలా ఉండకూడదు. మనము ఈ ఆసాపు చెప్పినట్టుగా దేవునికే అప్పగించుకోవాలి. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకుము.
శ్రమనందు వారును దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక. కాబట్టి శ్రమనందుతున్నారు, ఏదైనా ఇబ్బందులో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో దరిద్రులు అనే కాడ పూర్ పీపుల్ అంటే లేనివారు. దరిద్రం అంటే ఏదో అనుకోవద్దండి, పేదవాళ్ళు. వారు ఆయన నామాన్ని సన్నతిస్తారని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనందరము దేవుని సన్నతించినప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. చెప్పండి, దేశములో చెప్పండి, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. ఎందుకంటే చెప్పనా, 12వ వచనంలో పురాతన కాలం మొదలుకొని పూర్వము నుండి దేవుడు నా రాజై ఉన్నాడు. ఎవరండి ఆయన? రాజు. ఈ రాజు ఏదో కొన్నేళ్ళుండి వదిలిపోయేవాడు కా. అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యాన్ని గొప్పగా కట్టాడు. 33 సంవత్సరాలు వచ్చినాయి. తెలియని జ్వరం వచ్చేసింది, అమాంతంగా చనిపోయాడు. మన దేశానికి కూడా వచ్చాడట పురుషోత్తం అనే రాజుగారు. అద్భుతంగా ఆయనతో పోరాడాడు. కొందరేమంటారండి చరిత్రకారులు, ఆ పురుషోత్తము యుద్ధంలో ఆయనతో చేసిన యుద్ధంలో కలిగిన గాయాలతో చనిపోయి ఉండొచ్చు, లేదా అవమానంతో వెనుదిరిగాడు కదా భారతదేశం నుండి, అందుకే చనిపోయాడేమో అని కొంతమంది, లేదు ఫ్లూ జ్వరం వచ్చిందని కొంతమంది, లేదు కొంతమంది కుట్రదారులు చంపేశారన్న ఏదో చెప్తున్నారు, మనకైతే తెలియదు. అయితే ఒకటి నిజం, ఆయన చనిపోయే ముందంట తన దగ్గర ఉన్న వారితో చెప్తున్నాడంట, నేను ఈ లోకంలో అన్ని సంపాదించుకున్నాను, ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, అతి చిన్న వయసులోనే రాజయ్యాను, మరి గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించాను ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ రోజున మరి పరిశీలిని పెద్ద పెద్ద సైన్యాలని ఆయన జయించాడట, కానీ భారతదేశంలో చిన్న సమస్య వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, అయితే ఆ రాజు కూడా 33 సంవత్సరాలే జీవించాడు. అశోక చక్రవర్తి అట, ఎవరెవరో రాజులు వచ్చారట, రాజులుగానే ఉన్నారట, రాజులుగానే చచ్చిపోయారట. కానీ మన దేవుడి గురించి రాయబడిన మాట, ఆయనే రాజు. తిమోతి పత్రికలో పౌలు అంటాడు, ఆయన రాజులకు రాజట. ఆమేన్. రాజులకు రాజు, రారాజు. 147 కీర్తన చెబుతుంది, దేవాది దేవుడు అంట ఆయన. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆ రాజు ఎవరికి తక్కువ లేకుండా పరిపాలించే రాజు, ఎవరికి ఏ కొదువులు రాకుండా కాపాడే రాజు. దేవుణ్ణి రాజుగా మనం అనుకుంటే మనకి ఏ కొదువులు రావు అని ఆశాబలగా నిర్ణయించుకుని దేవుడే నా రాజు అని చెప్పుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా, దావీదురాజు అన్నాడు, దేవా నా దేవుడవు నీవే. ఆ దేవుడే రాజుగా ఉంటే రాజుగారింట్లో ఉన్న వారికి, రాజు పిల్లలకి ఏమైనా కొదువు ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే, ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒకసారి ఒక రాజుగారు బహుమానాలు ఇస్తానని చెప్పారట. చెప్పినప్పుడు అందరు వెళ్ళి బహుమానాలు తీసుకుంటున్నారు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి, ఆయనకి నచ్చింది వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నారు. ఒకవేళ జన్మదినమే అనుకుందాం, ఆ రోజున బహుమానాలు ఇస్తున్నాడు. ఒక ఆయన వెళ్ళి, రాజుగారు రాజుగారు నా కోరిక ఏంటో తెలుసా, నెలకొక్కసారి మా ఇంటికి రస్తావా అన్నాడట. దేవుడికి స్తోత్రం, నెలకొక్కసారి మా ఇంటికి రా అని అడిగాడట. అడిగితే ఇదేమి కోరికరా నాయన, మరి ఏదో ఒక బంగారు ఉంగరమో లేకపోతే కడియమో లేకపోతే గొలుసులో ఏమో ఒకటి హారమో అడిగితే ఇచ్చాను కదా, అయినప్పటికీ నీ ఇంటికి వస్తాను, నెలకొకసారి వస్తానని అందరు ఎదుట తీర్మానం చేసేసారు. ఒకరోజు ఆ వ్యక్తి ఎవరో తెలుసా, ఒక స్లమ్ ఏరియాలో మురికివాడలో ఉండేవాడు. ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరంతో వచ్చింది. రాజుగారు బయలుదేరారు. తెరా ఇల్లు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ఇల్లు మురికి కాలువల మధ్యలో ఉండిపోయింది. చుట్టూ కాలువలు, వాసన, చిన్న పూరిపాక. ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి, ఏంట్రా బాయ్ అంటే, నెలకొకసారి వస్తానని చెప్పావు కదా, రావాల్సిందే రాజుగారు, నువ్వు వచ్చింతే ఎంత ఆనందంగా ఉంది నాకు అన్నాడట. అనగానే వచ్చే నెలకల్లా ఇక్కడ ఉన్నటువంటి మురికి కాలువలన్నీ శుభ్రమైపోవాలి, ఇవన్నీ రోడ్లు వేసేసేయండి చక్కగా,
రాజుగారు వీధిగా అయిపోవాలిది అన్నాడంట. దేవునికి స్తోత్రం. రాజు వచ్చే వీధి ఎలా ఉంటుంది? అంత సౌందర్యంగా అయిపోవాలి. తర్వాత రాజుగారు ఉంటున్న ఈ ఇండ్లు నెలకొక్కసారి దర్శించే ఇంటిలో రాజుగారు వచ్చి కూర్చోడానికి మంచి సింహాసనం వేసేయండి రా, హల్లెలూయా, మంచి టేబుల్లో చేసిన ఇల్లు పరిస్థితి మారిపోతా ఉంది. ఓ గొప్ప గొప్పగా అయిపోతున్నాడు ఆ వ్యక్తి. నెలకొక్కసారి రాజు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మార్పు ఆయనలో జరుగుతుంది, ఆ కుటుంబంలో జరుగుతూ ఉంది. ఇక రాజుగారే వచ్చి వెళ్తున్న ఇంటిగా ఇంటి వానికి ఏ కొదువ రాకూడదు, ధాన్యం అంతా నింపేసేయండి అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. అరే రాజుగారు వచ్చి వెళ్తున్న ఈయని బట్టలు మారిపోవాలి, బాగుండాలి, మంచి బట్టలు వేసుకోవాలి. అమరికి బట్టలు మంచిగా బాగలేనిటి, ఇవన్నీ తీసేసి కొత్త బట్టలు కుట్టించేయండి రా అన్నాడంట. హల్లెలూయా. పరిస్థితులు మారిపోయినాయి. ఈ భూమి మీద ఉన్న ఒక రాజే ఆ విధంగా వెళ్ళి చూసినప్పుడు ఆ యొక్క బలహీనునికి ఏ కొదువ లేకుండా పోయింది. ఎందుకంటే అతడు ఆ ఒక్కరోజు ఇదే చూసుకోలేదు. చక్కగా తన ఇంటికి రమ్మని పిలిచినప్పుడు, రాజే నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇల్లు మారిపోద్ది అనుకున్నాడు. ఈ రోజున దేవుణ్ణి రాజుగా అనుకొని ఆ దేవదేవుణ్ణి నీ రాజుగా నీ హృదయంలో చేర్చుకుంటే నిజంగా చెప్తున్నా ఏ కొదువ నీ జీవితానికి రానియడు నా దేవుడు. అందుకే ఆసాపు అంటున్నాడు, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఈ భూమి మీద ఉన్న రాజులు ఎప్పుడుంటారో, ఎంతకాలం ఉంటారో, ఏ టైం ఒక్కుంటారో తెలియదు, కానీ మనము నమ్ముచున్న రాజైన యేసయ్య క్రీస్తు ప్రభు, ఆ గొప్ప దేవుడైన యేసయ్య మహారాజు, ఆయన ఎప్పుడూ ఉంటాడు. హల్లెలూయా చెప్పరే. ఆయన అన్నాడు మత్తయి సువార్త 20:20 ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీతో కూడా ఉందును. అంటే సదాకాలం ఉండే రాజును మనం కలిగి ఉన్నాం. ఆ రాజు తండ్రి మన అక్కర్లన్నీ తీర్చేస్తాడు, కాబట్టి ఏ భయము మనకు అక్కర్లేదు. ఆమేన్. ఆ రాజు ఎలాంటాడు, ఆ దేవదేవుడు ఎలాంటాడు, కొన్ని వచనాలు బైబిల్లోంచి మనం చదువుకుందాం. 33వ కీర్తన 16:17 గొప్ప రాజు గురించి కూడా రాస్తున్నారు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. చూసారా, అలెగ్జాండర్ని మనం చూసినప్పుడు ఆయన చివరిలో ఏమంటాడండి, నేను అన్ని సంపాదించుకున్నాను కానీ ఏది నా ప్రాణాన్ని రక్షించట్లేదు, ఈ సైన్యం నా ప్రాణాన్ని రక్షించట్లేదు, ఈ బంగారం నా ప్రాణాన్ని రక్షించలేదు, కాబట్టి నా సమాధి పెట్టికి 2 హోల్స్ పెట్టండి, నా 2 చేతులు బయట పెట్టుకోవాలి. తర్వాత వజ్ర వైడూర్యాలు కింద పరిచేయండి, నేల మీద వేసేయండి, నన్ను వైద్యులు మోయాలి, డాక్టర్లు మోసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఈ డాక్టర్లు కూడా నన్ను రక్షించలేకపోయారు, ఈ డబ్బు నన్ను రక్షించలేకపోయింది, ఈ సైన్యం నన్ను రక్షించలేకపోయింది, నేను ఒట్టి చేతులతో ఈ భూమి మీదకి వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నా అనే సందేశాన్ని అలెగ్జాండర్ ఇచ్చాడట ప్రపంచానికి. నిజమే కదా, భక్తుడు రాస్తున్నాడు, ఏ రాజు సేనా బలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరికి రాదు. 17వ వచనం అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు, వారి ప్రాణములు ఆ రాజుల ప్రాణం, ఈ రాజు ప్రాణం, మన ప్రాణాలు కాపాడటానికి వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదే. నిజంగా ఏ రాజు కూడా నిన్ను నన్ను రక్షించలేడు, ఏ రాజు కూడా తన సేనా బలము చేత రక్షించబడలేడు, ఏ వీరుడు తన బలము చేత తప్పించుకోలేడు. తనకున్న గుర్రాలు కానీ విశేష బలము కానీ మనుషులను తప్పింపజాలదు మరణము నుండి. అయితే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, ఈ వాగ్దానాన్ని పొందుకుందాం, మన ప్రాణాన్ని మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. ఈ రోజుల్లో పనులు లేవు, ఈ రోజుల్లో కరువు లాంటి పరిస్థితి, ఇప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడును గాక.
ఆమేన్ అని చెప్పేద్దాం. ఆమెన్ అంటే ఆమెన్ అని వాడు పరలోకంలో ఏమంటాడు, ఆమెన్ అంటాడు. అన్నప్పుడు అలాగే జరుగునుగాక. ఓ ఎక్కడ చూస్తున్నా మరణం మరణం అంటున్న ఈ పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. నిజంగా మరణము తప్పించుట యెహోవా వశం. ఇది చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరు తప్పిస్తారు మరణాన్ని, దేవుడే. చూడండి 68వ కీర్తన 20వ వచనం, దేవుడు మా పక్షమున, 68వ కీర్తన 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చూసారా, బలము ఏదో బలం అనుకోవద్దు, దేవుడు మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రాణాన్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అందుకే 19వ వచనంలో ఎలాంటి వారిని, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను. భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉన్నప్పుడు, భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉన్నప్పుడు వారి ప్రాణం మరణము నుండి తప్పించబడుతుంది, కరువులో కూడా వారు సజీవులుగా నిలుస్తారు. బైబిల్ని మనం విశ్వసించాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, దాన్ని జరిగించునకు సమర్థుడని హెబ్రీ పత్రిక 10:23లో దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము ఆయన మహిమ గుణాతిశయములతో నింపబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఎలా ఉన్నాయి, ఆయన మహిమ వాగ్దానంలో ఉంది, ఆయన గుణము వాగ్దానంలో ఉంది. ఆమేన్. మహిమ గుణాతిశయములు దేవుని వాగ్దానములో ఇమిడి ఉన్నాయి. ఆయన మహిమార్థమై ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి వాగ్దానం మీద ఆనుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఇంతకుముందు చదివాం కదండి, 4వ వాక్యం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, వాగ్దానం అంట ఈ లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని నుండి తప్పిస్తుందట, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. బా, దేవుని వాగ్దానాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారైపోతారండి. కరువులో వారిని సజీవులుగా కాపాడతానన్న వాగ్దానం, వారి ప్రాణమును రక్షిస్తానన్న వాగ్దానం. ఎవరు వాళ్ళు? తన యందు భయభక్తులు గల వారి ఎడలు, తన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉన్నది. ఆమెను చెప్తామండి. కాబట్టి యోబును మనం గమనించినట్లయితే, యోబు చక్కగా ప్రాణం పోవాల్సిన పరిస్థితులు ఎన్నో వచ్చినాయి, ఆయనకి నిలబడ్డాడు, ధైర్యం తీసుకున్నాడు. భార్య వచ్చి చచ్చిపో అన్నది, అరే చచ్చిపోతాను, నేనెందుకు చచ్చిపోతా, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. మరణం నుండి దేవుడు తనను తప్పిస్తాడు. నాకెందుకు మరణం వస్తుంది, ఈ శరీరము ఇలాగా చీకుపోయినా నా దేవుణ్ణి నేను చూస్తానన్నాడు ఒక చోట. ఇన్ని విశ్వాసపు మాటలు మాట్లాడి వాగ్దానం పొందుకున్నటువంటి యోబు ఏం చేస్తాడంటే, 42వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే 140 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. తన తరువాత చక్కగా కొన్ని తరాలు ఆయన బ్రతికినట్టుగా వాక్యం చెబుతుంది. యోబు 4 తరాలు
చూచాడట. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై, కాలము నిండిన వృద్ధుడై. ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. యోబు గ్రంథం 42:16 ఈ వాగ్దానం ఉంది. వాగ్దానమే అనుకుందా, అనుకోవాలి. యోబు తన నోటి మాటతో నేను పాపం చేయకుండా దేవుని వైపు చూచినప్పుడు ఆ శోధనలో, ఆ పరీక్షలో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందులో, ఆ కష్టములో, ఆ నాయక పరిస్థితుల్లో ఎందరు దూషించినా, ఎవరు తృణీకరించినా, తన స్నేహితులు సైతము తనని బాధ పెట్టినా కృంగిపోకుండా, తన ఇంట్లో ఎంత నష్టం జరిగినా కృంగిపోకుండా దేవుని గురించి యుక్తముగానే మాట్లాడుతూ వచ్చాడు, మంచిగా మాట్లాడాడు. అందుకే దేవుడు ఆయనకి 140 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కాలము నిండిన వాడై వృద్ధుడైపోయాడు, మంచి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అపవాది ఏమంటున్నా, అపవాది దేవుడు అంటాడు అతని ప్రాణం మీద నీకు అధికారం లేదంటాడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టుటకు వీల్లే. ఎంత మంచి మాట అండి. యోబు గ్రంథం 2:6 అందుకు యెహోవా అతడి నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. దేవుని బిడ్డల ప్రాణము దేవుని స్వాధీనంలో ఉంది. యేసుక్రీస్తును అంగీకరించిన సోదరుడు, ఆ సోదరి, దేవుడే కాపాడుతాడు, భద్రపరుస్తాడు. కాబట్టి భయపడకు, దిగులు పడకు, నిండు వృద్ధాప్యం వరకు దేవుడు నన్ను కాపాడాలని ప్రార్థన చేయి. ఆ అని నక్క మూలిగినట్టు మూలగద్దో. బైబిల్లో ఉన్న వచనం ఒకసారి చదువుదాం చూడండి, చాలాసార్లు చెప్పాను ఈ వచనం, మళ్ళా చెప్తా. 71:18 దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టుబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియ చెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుమో. ఆమెనండి. ఈ మాటలు మనం కూడా చెప్పుకోవాలి. తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవచ్చిపెట్టద్దయ్యో. భక్తులు ప్రార్థన చేసుకున్నారు. 21 కీర్తనలో ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయుష్ నిమ్మని వరం అడిగాడంట. 21:4 ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అనుగ్రహించి అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆమెన్. ఆయుష్ నీ ప్రభువా అని అడగండి, తప్పు లేదు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు దయచేసి ఉన్నావు, నీ రక్షణ అతనికి గొప్ప మహిమ కలిగెను. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ప్రార్థించుచున్న దేవుని భక్తులకు 1:2-3 ఆయన ప్రార్థన ఉంటుంది. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఎంత మంచి వాగ్దానాలండి, ఎంత మంచి వాగ్దానం. ఈ మాటలన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంట, ఆయన మహిమ గుణాతిశయములందరూ కనబడుతూ ఈ లోకములో దురాశ వలన లోక సంబంధమైన భ్రష్టత్వములో నుండి మనల్ని తప్పిస్తూ దేవస్వభావములోనికి దేవుని వాగ్దానం మనల్ని నడిపిస్తుంది. ఆమెన్ చెప్పండి. మనల్ని బ్రతికించేది దేవుని మాట. కాబట్టి అక్కడ మనం చూసినట్లుగా 33 కీర్తనలో ఏమని రాయబడ్డదండి, వారి ప్రాణములు మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కాబట్టి ఈరోజున ప్రభువా నీ కృప కొరకు కనిపెడుతున్నాను నాయనాను, నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నా నాయన అని మనము దేవుని దగ్గర భయము భక్తి అంటే ఏదో అనటం కాదు, కానీ చెడుతనాన్ని అసహించుకుంటూ 8:13 రాయబడినట్టుగా, 14:2 రాయబడినట్టుగా భయభక్తుల నిర్వచనాలు అక్కడ ఉన్నాయి. మళ్ళీ చదువుకోండి. చెడుతనాన్ని అసహించుకోవాలి, యథార్థంగా ప్రవర్తించాలి. ఇలాంటి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారని వాగ్దానం ఉంది.
కాబట్టి అటువంటి వారిని ప్రాణాన్ని దేవుడు మరణం నుండి తప్పిస్తాడు. దావీదు రాజు ఈ మాట రాయటానికి కారణం ఏంటంటే, తన యొక్క మామగారు 2 సార్లు ఈట విసిరాడంట. దేనికి? తను చంపేయాలని. 2 సార్లు తప్పించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. గొలియాతు అనేవాడు 6 మూరల జానడు. ఈయన చాలా చిన్న కుర్రుడు, వాడు చాలా ఎత్తైన వాడు, చంపడానికి వస్తున్నాడు. అక్కడ దేవుడు ఆయన్ని తప్పించాడు. గొర్రెలు కాసుకుంటుంటే సింహం వచ్చింది, దాన్ని పట్టుకొని నేను చంపేశాడు. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చంపేశాడు. ఎవరు? దావీదు రాజు. అప్పుడు రాజు కాలేదు లేండి, ఇంకా అలా చెప్పాల్సిందే. దేవుడికి స్తోత్ర. ఆమెన్ చెప్తాం అంటాడు కదా, సింహము నోటి నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, సింహము నోటి నుండి తప్పించిన ఆ దేవుడే సున్నతి లేని ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను తప్పిస్తాడో. ఓ రాజా, కంగారు పడకో. సైనికులు వేసుకునే దుస్తులు వేసుకుంటే అలవాటు లేని దుస్తులతో ఇబ్బంది పడి ఇసిరి పారేశాడు. గొర్రెలు కాసుకునేవాడికి ఈ మిలిటరీ డ్రెస్సు పనికిరాలేదు. అవన్నీ కవచాలు, కండలాలు, ఇవన్నీ పనికిరాలేదు. ఏ ఉబ్బబెట్టాయేమో, లేకపోతే ఇరుగ్గా ఉన్నాయేమో, నడవలేకపోయాడేమో, తీసి పక్కన వేసేసి ఏటిలోకి వెళ్ళి నున్నని 5 రాళ్ళు ఎదుకొని ఓ ఒక రాయి తీసుకుని వడుసుల్లో పెట్టి గిర్రగిర్రా గిర్రగిర్రా తిప్పి కొడితే వాడు బోర్ల పడ్డాడు. ఉల్లసటనే రాయి తగిలింది. ఎలక నుండి యెహోవా హస్తము ముందున దావీదు రాయి వాడు పడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దినాల్లో రాజనీతి ప్రకారం ఆ ఫిలిస్తీయ సర్దారుని యొక్క తల చేత పట్టుకొని 18 మైళ్ళు తన దేశానికి నడిచి వచ్చాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాస్తున్నాడు, ఆయన తన ప్రజలను మరణం నుండి తప్పిస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఏదియు ఏ హాని నీకు చేయాలి, ఏ తెగులు నీ గుడారానికి సమీపించాలి, అపాయమేమి నీ వద్దకు రాదు. మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, తెగులు సమీపించదన్నావు ప్రార్థనలో, గుర్తు చేసుకోవాలి. నాకు తెగులు రాకుండా చేయనైనా అని ప్రార్థన చేయండి. ఆరోగ్యం దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే 20:37 ఉంటుంది, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. తర్వాత మాట తెలుసా? నీ గాయములు మాన్పెదను. ఏం చెప్తున్నాడు ఆయన? ఆరోగ్యము గాయాలు మాన్పేస్తాడంట. మానసికంగా కొన్నిసార్లు హృదయంలో గాయాలు అయిపోతాయి, బయటికి కనబడవు, వాటిని మాన్పేస్తాడు దేవుడు. నిజంగా నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తాడంట. ఇలా వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో మన దేవుడి గురించి. ఎంత ఓదార్పండి మాటలింటే, ఎంత ధైర్యం అండి. బోర్వేట బూస్ట్ తాగినంత ఓ బలం, మాంచి బిర్యానీ తిన్నంత బలం. బాహ్య సంబంధంగా భౌతికంగా ఇవన్నీ తిని బలం బలం అనుకుంటాం, కానీ మన ఆత్మ బలం కలిగి ఉండాలి. ఈ మాటలన్నీ గుర్తు చేసుకొని ఈ రోజుల్లో అండి, మామూలుగా కూడా జలుబు వస్తుంది, మామూలుగా కూడా కాఫ్ వస్తుంది. కరోనా లేనప్పుడు దగ్గు జలుబు రాలేదా, జ్వరాలు రాలేదా? ఇప్పుడైనా వచ్చేది, అప్పుడు వచ్చినాయి. ఇంతకంటే భయంకరమైన జ్వరాలు కూడా వచ్చినాయి, అప్పుడు దేవుడు కాపాడాడు. నాకైతే 13 సార్లు మలేరియా జ్వరం వచ్చింది, పోయింది. డాక్టర్ గారు అనేవారు, ఇదేంటి అయినా పరీక్ష చేసాయినా, ఎన్నిసార్లు సార్ అన్నాడు. ఎన్నిసార్లు సార్ అంటే ఆ రోజు అన్నాను, ప్రభువా ఇక నేను రక్త పరీక్ష దగ్గరికి వెళ్ళకుండా చెయ్యి ప్రభువా అంతే. ఊర్లో నుంచే తరివేశాడు మలేరియాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దోమలు కరిచినాయి, ఇప్పుడు దోమలు కరుస్తున్నాయి, కానీ మలేరియా లేకుండా చేశాడు యేసయ్యా. ప్రార్థన చేస్తూ వచ్చాము, సంఘం అంతా మొరపెట్టాం, ఆరాధన చేశాం, ప్రభువా మలేరియా విషపు దోమను మా ఊర్లోంచి తరిమేయ్. పారద్రోలాడు దేవుడు. మరణము తప్పించుట యెహోవా వశం.
నా చిన్నతనంలోనే ఐదో రోజు మా అమ్మ నా మీద పడి నా తలలో నుంచి నా ముక్కులో నుంచి రక్తం వచ్చేసిందండి. రక్తం వస్తే ఇక నాలుగు అంగిలికి అతుక్కుపోయి కదల్లా మెదల్లా చలిమంటేసి అక్కడ పడుకోబెట్టి, వీడు బతికితే బతుకుతాడు చచ్చేసి వస్తాడు ఉదయాన్నే పారేస్తా అని మా నాన్నగారు బిరుగా కూర్చున్నాడంట. మా అమ్మ ఏడ్చుకుంటూ కూర్చుంది. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో వాళ్ళు ఉండి, అప్పట్లో క్వార్టర్స్ అంటే పెద్ద బిల్డింగ్లు కాదు కొట్టాలు, అందులో 1975 నిజంగా చనిపోయాడన్న నన్ను తెల్లవారుజామున సిమెంట్ ఫ్యాక్టరీలో సైరన్ మోగిందట. అప్పుడు నేను కదలటం జరిగిందట. దేవుడికి స్తోత్ర. ఆ మాట ఒక మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసే వాళ్ళకి చెప్తే, నీకు మెంటల్ రాలేదా, నీకు పిచ్చిపట్టలేదా, నీ ముఖం ఏమన్నా వంక టింకర బాగాలేదా, మరి ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం వచ్చినాడు సామాన్యంగా బ్రతకడు. మా అమ్మ మా నాన్న ఒక్కోసారి నన్ను నిలబెట్టి అవన్నీ చెప్పి ఏడుస్తుంటారు. మంగంపేటకు వచ్చిన తర్వాత 2 బయట పెట్టాలి, చచ్చిపోతాడు బయట పెట్టండి అన్నారట. నన్ను కడుపు ఉబ్బిపోయి చాలా రోగగస్తున్న అయిపోయానంట. అటువంటప్పుడే దేవుడు కాపాడాడు. ఎందుకో తెలుసా? రక్షించుకోవాలి, బాప్తీసం ఇవ్వాలి, అభిషేకించాలి. బైబిల్ కాలేజీ భీమవరంలో, మన్నా బైబిల్ కాలేజీ భీమవరంలో మా బిషప్ తండ్రి గారు దేవదాసయ్య గారి తర్బీదులో 2 అద్భుతమైన ట్రైనింగ్. బిషప్ ఎర్నస్టయ్య గారు అమ్మగారు మమ్మల్ని చక్కగా పోషించారు. మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు చక్కని నడిపించారు. బాగా ట్రైనింగ్ చేసాం. 96 నుండి దేవుని సేవ చేస్తున్నాను. ఇలాగ దేవుని పని కొనసాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఇదంతయో దేవుని కృపయే. మా అమ్మ యాసిడ్ తాగింది, మా నాన్న ఏదో కాని మాట ఏదో అన్నాడని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని, మా అబ్బగారు డాక్టర్ వృత్తి చేసేవాళ్ళు, యాసిడ్ ఇంట్లో ఉంటే గుటగుటా తాగేసింది కూల్ డ్రింక్ తాగినట్టుగా, వెంటనే లోపల పేగులన్నీ తుంటలు తుంటలుగా అయిపోయి పైప్ వేసి కక్కిస్తే మొత్తం పేగులు కూడా బయటకు వచ్చి ఇది చనిపోద్దని ఊరు బయట పడుకోబెట్టారట నా తల్లిని. 1985 చనిపోవలసిన నా తల్లికి, మరణ పడక మీద ఉన్న నా తల్లిని మరణ పునరుద్ధానుడైన సిలువలో వేలాడి మన కోసం ప్రాణాలు అర్పించి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క దర్శనం నా తల్లికి కలగ్గా. అందరిని అడిగితే ఏదో చెప్పారట. పాస్టర్ గారు వచ్చి, యేసు ప్రభువే నీ కోసం రక్తం కాచి ప్రాణం ఇచ్చింది, ఆయన్ని స్మరించు అని చెప్పగా సునందమ్మ చచ్చిపోద్ది అని అందరూ వచ్చి చూచెళ్తున్నప్పుడు పాస్టర్ గారు కూడా వచ్చారట. సునందమ్మ చచ్చిపోతుందట, చూడాలి ఆఖరి చూపులు అన్న. దినాలు ఎట్టుంటాయో ఆలోచన చేయండి. నేను చదువుకుంటూ గుంటూరులో ఉన్నా, ఇవన్నీ నాకు తెలియదు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో నేనుంటున్నాను, 4 చదువుకున్నానని. అటువంటి నన్ను దేవుడు కాపాడాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడికి 4 చదవటానికి వెళ్ళాను. గమనించండి, అప్పుడు మా అమ్మగారు యేసుక్రీస్తుని అంగీకరించి యేసయ్యను రక్షించని మూగతనం, 4 కూడా ఊడి చేతికొచ్చిందట. అటువంటి యాసిడ్ అది, ఇప్పుడు వచ్చే యాసిడ్లు కాదు. అదైనా అటువంటి అప్పుడు ఎవరు చేర్చుకోలేదంట కోడూరులో. అటువంటి నా తల్లి ఈరోజు కూడా బ్రతికి సేవలో చక్కని సహకారులుగా మంచి ప్రార్థన చేస్తూ తెల్లవారుజామున లేచి మరుపెడుతూ నా తల్లి తండ్రి ఇద్దరు కూడా దేవుని సేవలో చక్కని సహకారులుగా ఉంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజమే, నా తల్లిని మరణం నుండి తప్పించాడు, నన్ను తప్పించాడు, నన్ను రక్షించినట్లే నన్ను కాపాడిన మహాదేవుడే నిన్ను కూడా కాపాడతాడు. కాబట్టి భయపడక్కర్లేదు. మన దినములు దేవుని గ్రంథములో లిఖితములై ఉన్నవని, అవి నిండేదాకా అవి నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను.
139 కీర్తన 16 వచనములో నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచిన అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా రోజు చెప్పే మాటలే ఉండొచ్చు, కానీ మరలా ఒకసారి ఆ వాగ్దానాలు ఆ మాటలు గుర్తు చేసుకుంటూ బ్రతకాలి మనం. ఆమేన్. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద, ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కను దృష్టి నిలుచుచున్నది. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును వారిని కరువులో సజీవులుగా కాపాడుటకు అనే మాట. కరువు ఉందని భయపడద్దు, పనులు జరగట్లేదని భయపడద్దు, తప్పకుండా ఆకలి కాకుండా మరణము చెందకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏలియాని కాకోలములతో పోషించాడు, ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు మల్లాలు కురిపించి పోషించాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఎన్ని చెప్పగలవండి, ఎన్నో విషయాలు. నీతిమంతుని యెహోవా నీతిమంతుని ఆకలి కొలనీయడు. కాబట్టి బాగా భోంచేయండి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయను, పచ్చడైనా కాస్త పెరుగేసుకొని తినేసేయండి, కడుపు నిండి పాత. ఆమెన్ అనరే? హల్లెలూయా. అలాగే మనం ప్రోత్సహించుకోవాలి. మంచిగా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చునుగాక, మనల్ని మరణం నుండి తప్పించునుగాక. ఎందుకంటే మన కోసం ఆయన మరణించాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచాడు, తన ప్రాణం పెట్టాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. మన పాపముల నుండి మనం విడిపించబడుతున్నాం ఆయన రక్తం వల్ల, ఆయన పునరుద్ధానం వల్ల మనకు కూడా పునరుద్ధానం ఉందన్న విశ్వాసం ఉంది. ఒకవేళ దేవుని రాకడే వచ్చేసింది అనుకోండి, రెప్పపాటున మార్పు చెంది మహిమ మేఘముతో వచ్చిన యేసయ్య మేఘములు ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్ర. సమాధుల్లో మనకంటే ముందుగా చనిపోయిన వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో కడబూర శబ్దం రోగగానే సమాధుల్లో ఉన్నవారు మహిమ శరీరాలతో లేపబడతారు. ఇది క్రైస్తవ నిరీక్షణ. ధైర్యం, అట్టి ధైర్యము కలిగిన దేవుని పిల్లలుగా దేనికి భయపడకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ, రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభురాజ్యంలోకి వెళ్దాం. ఎప్పుడు వస్తుంది చెప్పని రాజ్యం, మన పోకడే ఆయన రాజ్యం అనుకుందాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడో వచ్చాది, ఎప్పుడైనా వచ్చాది. ఇదిగో నేను త్వరగా యోహాను భక్తునితో చెప్పాడు, రాలేదు ఇంకా. ఆయన దృష్టిలో 1000 దినములు ఒకరోజే. అబ్బా, ఆయన లెక్కలు మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో వస్తాడు. లేఖనములను అన్నిటినీ మనం పరిశోధిస్తూ ఏమండి, ఊరికే తల బాదుకొని తలనొప్పి తెచ్చుకునే విషయాలు మాట్లాడుకోవద్దు. ఎప్పుడైనా వస్తాడు. మారు మనసు పొందావా, పాపానికి దూరంగా ఉన్నావా, పరిశుద్ధునిగా బ్రతుకుతున్నావా, ఇంకెందుకు డౌటు? పరలోకం వచ్చేస్తుంది, మనం పోయినా వస్తుంది, అక్కడికి వెళ్తాం. ఆయన వచ్చినా ఆయన రాజ్యానికి వెళ్తాం. ఇక అయ్యి ఈయన జుట్టు పిక్కవద్దు. హల్లెలూయా. అంతే కదా, ఆ వాక్యం విట్టుందే, ఈ వాక్యం విట్టుందే అని, ఓ అబ్బా ఇవన్నీ అక్కర్లేదు. నేను మారు మనసు రక్షణ కలిగి పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. అంతేకాదు, ఈ లోకంలో మరణము నుండి దేవుడు తప్పిస్తాడు, దీర్ఘాయుష్యస్తాడు. నిండు వృద్ధాప్యము వరకు ఉన్న యోబు వలే, దావీదు వలే మనల్ని కూడా దేవుడు వృద్ధాప్యం వరకు కాపాడునుగాక. తెగుళ్ళు పారద్రోలునుగాక, దాని బలము తగ్గిపోవునుగాక. కడపలో మొన్న ఒక ఆయన అంటున్నాడు, 3 రోజుల్లో వెళ్ళిపోతుందంట కరోనా, ఊర్లో ఉన్న బారికేడ్లను తీసేశారనగానే ఎగురుగంతి కాల్సేసి అనిపించింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది మామూలు జ్వరమే, ఏం కాదో అన్న. కానీ మాస్కులు ధరించండి, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, దాన్ని రాకుండా చూసుకుంటే సరిపోద్ది అన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మంచిగా ప్రభుత్వం చెప్పినట్టుగా డిస్టెన్స్ పాటించండి, మందిరాల్లో కూడా డిస్టెన్స్ పాటించండి, మంచిగా దేవుని ఆరాధించండి. మాతో కూడా సహకరిస్తున్న సంఘస్థులందరికీ వందనాలండి. హల్లెలూయా. ఇదేం పాస్టర్ గారు 2 వారాలు లేదన్నారు, మళ్ళా పెట్టారు, మీ ఇష్టం అనుకోవద్దు. పరిస్థితులు అలా ఉన్నప్పుడు, పరిస్థితులు అలాగే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలు ఇవన్నీ ఉన్నాయి మనకి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు అర్థం చేసుకున్న సంఘస్థులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మన సంఘాన్ని
మన కుటుంబాలను అలాగే ప్రపంచంలో ఉన్న దేవుని సంఘమును సార్వత్రిక సంఘమును దేవుడు కాపాడి మనుషులందరినీ రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు లేచి నిలబడదాం. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు మీ గృహాల్లో కూడా మీ చేయి పైకెత్తండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఓ సహోదరుడు ఈరోజు చెప్పాడు ఏంటో తెలుసా, ఒక రాత్రి అంతా ఆయన భయపడ్డాడంటండి. అయితే వాట్సాప్లో నేను వాక్యం పంపిస్తున్నాను. ఆ రోజు వాగ్దానం ఏంటంటే నీవు పండుకున్నప్పుడు ఎవడు నిన్ను భయపెట్టడు అనే వాగ్దానం పంపించాను. ఆ రోజు ఉదయాన్నే ఆయన వాట్సాప్ ఆన్ చేసి వాక్యాన్ని విన్న సహోదరుడు ఫిలిప్ అని ఆయన, అయ్యా ఆ మాటలు వింటుంటే, ఆ వాగ్దానం వింటుంటే నాలోని భయం అలాగా తొలగిపోయింది, నేను చాలా ధైర్యపరచబడ్డానని అన్నాడు. కాబట్టి సెల్ ఫోన్లో నుంచి వింటున్నాను, నేను చర్చికి వెళ్ళలేదు, వెళ్ళకపోయానని భయ బాధపడద్దు. ఇక్కడి నుంచి దేవుని సన్నిధి నీ మీద దేవుడు అనుగ్రహిస్తున్నాడు. శతాధిపతి దాసుని మాట మాత్రమే సెలవిచ్చినప్పుడు బాగు చేశాడు. కనాను స్త్రీ ఆయన్ని వీధిలో అడిగింది, నా చిన్న కూతురు బాగు చేయి. ఆ గడియలోనే ఆమె కుమార్తె బాగైపోయింది, ఇంటి దగ్గర ఉన్న కూతురు బాగైపోయింది. దేవుని సన్నిధి నువ్వు అడిగితే నీ ఇంటికి, నీ లోనికి, నీ నువ్వు ఎక్కడున్నా అక్కడ దేవుని సన్నిధి నిన్ను కాపాడుతుంది. కాబట్టి ఆరాధన చేయి, స్తుతించు, కలిసి ప్రార్థన చేయి. మేమందరం చేస్తున్నాం, సంఘంలో కొంతమంది మేము కలిసి ఉన్నాం, మేమందరం స్తుతిస్తున్నాం. అందరం కూడా ప్రార్థన చేద్దామండి, మన దేశ రక్షణ కోసం. ఎందుకంటే దేశంలో మహారక్షణ కలుగు చేయవాడా, మా దేశాన్ని కాపాడమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా తండ్రి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరాంచల్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, డయ్యూ డామన్, దాద్రానగర్ హవేలీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, ఈ యొక్క రాష్ట్రాలన్నిటినీ మరి దేవుడే కాపాడినట్లుగా 638,000 గ్రామాలు ఉన్నాయి మన దేశంలో. అన్ని గ్రామాలను దేవుడు రక్షించినట్లుగా, కరోనా వైరస్ నుండి దేవుడు విడిపించినట్లుగా, నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా 3 వ్యాక్సిన్లు మన భారతదేశంలో మరి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు వాటికి చక్కని మరి పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా భారతదేశమును, మా గ్రామాన్ని, 638,000 గ్రామాల్లో మా గ్రామం కూడా ఒకటి, ప్రభువా రక్షించు, ఆంధ్రప్రదేశ్ రక్షించు, నాయనా మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను రక్షించు, కేబినెట్ మంత్రులను, ఎమ్మెల్యేలను దర్శించు, నాయకత్వం, నాయకత్వం అంతటి కాపాడు. భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించు నాయన, రక్షించు నాయన, రక్షించు నాయన, రక్షించు నాయన, రక్షించు నాయన, రక్షణలోనికి నడిపించు ప్రభువా. సిలువ రక్త ప్రోక్షణ, మీ ముఖ దర్శనం నాయకులకు దయచే ప్రభువా. అలాగే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రతి జిల్లా కలెక్టర్ గారిని, ప్రతి మండలం యొక్క ఎంఆర్ఓ గారిని, ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వారిని, అలాగే ఆశా వర్కర్లను, ఏఎన్ఎం పనిచేస్తున్న వారిని, నర్సులను ప్రభువా రేలక పగలలక ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న సేవను బట్టి స్తుతులు స్తోత్రాలు. అందరినీ కాపాడండి, పోలీసు శాఖ వారిని కాపాడండి, బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్న వారిని కాపాడండి, ఆర్టీసీ ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లను కాపాడండి. ధైర్యంగా పనులు చేస్తున్నారయ్యా. లెక్చరర్స్ని కాపాడండి, కాలేజీలు తెరిపిస్తున్నారు త్వరలో నాయనా, వారిని కాపాడండి, స్కూల్స్ తెరవనైనాయి, సహాయం చేయండి, పిల్లలని కాపాడండి మా ప్రభా. ఎగ్జామ్స్ నా తండ్రి నాయనా, ఎంసెట్, ఏవేవో పరీక్షలు ఉన్నాయి ప్రభా, అవన్నీ కూడా అటెంప్ట్ చేస్తున్న వారికి తోడై ఉండమని, కాపాడమని. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, కూరగాయలు, కిరాణా, అయా పల్లెలకు వెళ్తున్నారు, కిరాణాకి అనేక మంది కిరాణా షాపుకి వస్తారు, వారికి తోడుగా ఉండి రక్షించండి నాయనా.
మనుషులందరినీ కాపాడే నీ యొక్క హస్తం కావలి ఉంచండి. ఎందుకంటే దేశంలో మహారక్షణ కలుగు చేయవాడా మా రాజా మా దేవా, కార్యించి సిలువలో వేలాడి ప్రాణాలు ఇచ్చి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధారుడు అయి మరలా రానున్నావు ప్రభా, మహారాజా సహాయం చేయి. అంతవరకు సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గురునేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్న వాగ్దానం నెరవేర్చండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును వారిని కరువులో సజీవులుగా కాపాడుటకును తన ఎందు భయభక్తులు గల వారి మీదను తన కృపకొరకు కనిపెట్టు వారి మీదను ఆయన కనుదృష్టి ఉందన్న వాక్యాన్ని నెరవేర్చండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మంగంపేటలో ఉన్న గ్రామ ప్రజలందరినీ కాపాడు. పాజిటివ్ కేసులన్నీ నెగిటివ్ అయిపోయినందుకు స్తోత్రం. ఇక ఎవరికి కరోనా వ్యాప్తి చెందకుండా కాపాడయ్యా. ఏపీఎండిసి మేనేజ్మెంట్ని అలాగే అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. రాయి కొట్టే వారిని, మిల్లుల్లో పనిచేస్తున్న వారిని, బ్లాస్టింగ్కి వెళ్తున్న వారిని, త్రివేణిలో క్యాంపస్లో పనిచేస్తున్న వారిని కాపాడండి ప్రభు. మా గ్రామ పెద్దలకు మంచి ఆలోచనలు ఇచ్చి మంచి తలంపులు ఇచ్చి నడిపించుతున్నందుకే స్తోత్రం నాయన. ఎవరైనా ఇరుకుల ఇబ్బందుల్లో ఉండే వారిని ఆదరించి ధైర్యపరచండి ప్రభా. కరోనా వైరస్ విస్తరించకుండా కాపాడు ప్రభా. వృద్ధులను, చిన్నపిల్లలను, నడివయసు కలిగిన వారిని, యవనస్తులను, చిన్నపిల్లలను, ముసలివారిని కాపాడండి. ఏసయ గర్భిణీ స్త్రీలను, బాలింత తల్లులను కాపాడండి. అందరినీ రక్షించండి. జ్వరాలతో బాధపడుతున్న వారికి ఏసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. పేతురు అత్తలోని జ్వరము వదిలిపోయినట్టుగా జ్వరములను గద్దించి బంధించు. జలుబు కాపు తొలగించు. ఏసు క్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ కాపాడమని ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనున్నత శాంతి సమాధానములు కూడిన మనకును సకలలోక సంఘ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువేసు రక్తమే జయం, ప్రభువేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి వందనాలు. లైవ్లో చక్కగా దేవుని వాక్యం విన్న వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దానమయ్య కొంగల ప్రసాద్ గారు రాజు, ఇస్రాయిలు ఇస్రాయలయ్య కుమారుడు, కుశల్ గారు కోడూర్, లక్ష్మణ్ ఎల్లయ్య, వీరిని దేవుడు ఆశీర్వదించునుగాక. పరమతండ్రి అయ్యా లైవ్లో వాక్యం విన్న సోదరి సోదరులను ఆశీర్వదించండి. శామ్ కేరళ జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, ఆశీర్వదించండి, వారికి జాబ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. లైవ్లో కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న వారిని వారి అవసరాలు తీర్చండి. అలాగే శుక్రవారం ఇస్సాక్ గారి కొరకు, ఆయన చెయ్యి ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో, అలాగే నేను సికింద్రాబాద్ నుంచి సహోదరి అయ్యా యొక్క సహోదరిలో ఆ యొక్క తండ్రి జాన్ పాల్ గారి యొక్క కుటుంబాన్ని కాపాడి సంరక్షించండి. ఇంకా తండ్రి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఆయన ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ సంరక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ఉద్యోగ ప్రయత్నాలు సఫలమగునుగాక. చక్కని మంచి వార్తలు మేము విందుము గాక. యేసునామను అడుచున్నాను తండ్రి. ఆమేన్. లైవ్లో వీక్షించిన అందరికీ వందనాలండి. అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.